హాయ్ ఫ్రెండ్స్ ఇది నా బర్త్డే స్పెషల్ వీడియో ఈ వీడియోని మీరు ప్రతి ఒక్కళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి వీడియో మీకు నచ్చితే ప్రతి అయితే లైక్ చేయండి సో అమెజాన్ సంబంధించిన చాలా మంచి ఆఫర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుంటారు వీడియోని మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దు ఇన్ కేస్ మీకు యూస్ఫుల్ కాకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ యూజర్స్కి స్పెషల్ గా ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆలోచిస్తే అమెజాన్ యూజర్స్ ఉన్నారు అమెజాన్లో డబ్బులు ఉన్నాయి అమెజాన్ నుంచి బ్యాంక్కి పంపించే ఇన్స్టాంట్ వే మన ఛానల్ తరపు నుంచి అఫీషియల్ పేమెంట్ నేను చేశాను నియర్లీ ఫోర్ డేస్లో వన్ ల్యాక్ రూపీస్ మన యూజర్స్ టోటల్ అమెజాన్ క్యాష్ బ్యాంక్ క్యాష్గా మార్చుకున్నారు నేను షాక్ అయ్యాను ఇంత మనీ యూజర్స్ దగ్గర ఉన్నాయా అని చెప్పి సో మన యూజర్స్ డైలీ వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్నాను ఇది చిన్నదో పెద్దదో హెల్ప్ అయితే నేనైతే చేశాను నా ఛానల్ తరపు నుంచి సో ముందుగా మీరు క్యాష్ కరో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి పెద్ద ప్రాసెసింగ్ కాదు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను లింక్ అయితే క్లిక్ చేసి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సైన్ ఇన్ చేయండి క్రోమ్లో కాకుండా ఇంకేదైనా బ్రౌజర్లో రిజిస్టర్ అయితే అవ్వండి నేను ఏదో ఒక బ్రౌజర్లో ఓపెన్ చేసి చూపిస్తాను నా ఎర్నింగ్స్ అనేది ఫస్ట్ చూపిస్తాను ఆ తర్వాత ఎలా యూస్ చేయాలో కూడా డీటెయిల్గా నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు వెబ్సైట్ యూస్ చేయండి నా టోటల్ ఎర్నింగ్స్ ఇప్పుడు ప్రొఫైల్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను మై ఎర్నింగ్స్ క్లిక్ చేస్తున్నాను సో టోటల్గా నేను థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ రూపీస్ అయితే ఎర్న్ చేశాను నాకన్నా ఇంకా ఎక్కువ ఎర్న్ చేసిన మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు సో డిపెండ్ ఆన్ టాలెంట్ అండ్ యూసేజ్ బట్టి డిపెండ్ అవుతుంది ఎర్నింగ్ అనేది సో మీరు కూడా ఎర్నింగ్ అయితే తీసుకోవచ్చు అదే ఎలాగో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు టెన్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఇంటూ ఫైవ్ టైమ్స్ అని చెప్పి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను చాలామంది ఎయిటీ ఎయిట్ పర్సెంట్ కావాలని చెప్పి అన్నారు అంటే ఒక రీఛార్జ్కి టెన్ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అలా ఫైవ్ టైమ్స్ పర్ మంత్కి వస్తుంది సపోజ్ ఇక్కడ చూడండి వన్ ట్వంటీ నైన్ రూపీస్ రీఛార్జ్ చేసినందుకు టెన్ రూపీస్ అదేవిధంగా ఇంకో రీఛార్జ్ చేసినందుకు ఇంకో టెన్ రూపీస్ సో మీరు చేయడానికి ఈ ప్రాసెస్కి ఒక అకౌంట్ అనేది అమెజాన్ అకౌంట్ ఒక ట్యాబ్లో ఓపెన్ చేసుకోండి లాగిన్ చేసి ఇంకో అకౌంట్ ఈ కర్ అకౌంట్ అనేది చేసుకోండి హోమ్ పేజ్లో ఇప్పుడు కర్ ఆప్షన్ క్లిక్ చేసి హోమ్ పేజ్ వస్తుంది రీఛార్జ్ గురించి చూద్దాం ఇక్కడ రీఛార్జ్లు వచ్చేసి ఇక్కడ అమెజాన్ అని చెప్పి కనపడుతుంది దాన్ని మేము క్లిక్ చేసేద్దాం సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీఛార్జే కాదు బయ్య మీరు ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ డీటీహెచ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైనా చేయవచ్చు సో ప్రతి ఒక్కరికి రీఛార్జ్ అన్ని టైమ్స్ యూజ్ అవ్వకపోవచ్చు కానీ కొంతమంది అకౌంట్స్కి ఆఫర్స్ ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా అయితే నేను చెప్తున్నాను సో దీనికి మీకు డీటెయిల్గా ఇంకా తెలియాలనుకోండి సో ఇప్పుడు ఇక్కడ అమెజాన్ రీఛార్జ్ అని చెప్పి కనపడుతుంది కదా సో రివార్డ్ రేట్స్ అండ్ టర్మ్స్ అని చెప్పి ఉంది మినిమం ఆర్డర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చేయాలంటున్నారు అది కూడా ఎలాగో చూపిస్తాను టెన్ రూపీస్ అలా ఫైవ్ టైమ్స్ వస్తుందని చెప్తున్నారు తర్వాత నుంచి ఇంకా ప్రతిదానికి వన్ రూపీ అయితే వస్తాయని చెప్తున్నారు సో ఇక్కడ మినిమం ట్రాన్సాక్షన్ వచ్చేసి టెన్ రూపీస్ ఆ తర్వాత నుంచి టెన్ రూపీస్ చేస్తే మనకి వన్ రూపీస్ అన్నారు సో ఇక్కడ నార్మల్గా ఇంకోటి చూడండి మినిమం ఆర్డర్ వచ్చేసి టెన్ రూపీస్ చేస్తే వన్ పాయింట్ ఫైవ్ అయితే వస్తాయని చెప్పి ఇక్కడ అయితే మెన్షన్ చేశారు అంటే మనకి చిన్న రీఛార్జ్ నుంచి పెద్ద రీఛార్జ్ వరకు మంచి ఆఫర్ అయితే ఉంది సో ఇందులో బ్యాంక్ రిడీమ్ తీసుకోవచ్చు అదేవిధంగా అమెజాన్ జీవిస్ రిడీమ్ చేసుకోవచ్చు అమెజాన్ నుంచి వచ్చే ఎర్నింగ్ అంతా జీవిస్ తీసుకోవచ్చు రిమైనింగ్ అన్ని సోర్సెస్ మాత్రం బ్యాంక్ రిడీమ్ చేసుకోవచ్చు అంత ఎర్నింగ్ కలిపితే మీరు బ్యాంక్ అయినా తీసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో మీకు డౌట్ ఉందనుకోండి కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వస్తే ఇక్కడ చూడండి రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్ సెక్షన్లో మనకి అమెజాన్ సంబంధించిన కనబడుతుంది రీఛార్జ్లో ఉంది ఎలక్సిటీ బిల్ పేమెంట్లో ఉంది ఎలక్సిటీ బిల్ పేమెంట్ చాలా మందికి హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్ చిన్న చిన్నవి ఉండొచ్చు అలాంటి వాళ్ళు ఏం ఆఫర్ లేదు పే బ్యాలెన్స్ బయటకు తీసుకునే బదులు ఈ విధంగా మీరు పే బ్యాలెన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు సపోజ్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను యూస్ చేసి సో రీఛార్జ్ సెలెక్ట్ చేస్తున్నాను కదా ఫ్లాట్ టెన్ రూపీస్ రివార్డ్ అని ఉంది విజిట్ రిటైలర్ మీద క్లిక్ చేసినాను విజిట్ రిటైలర్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్తుంది మనకి విజిట్ రిటర్న్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేస్తారు కదా ఆ బ్రౌజర్ని ఓపెన్ చేయమని ఉంటుంది ఇప్పుడు చూడండి మనకి అమెజాన్ వెబ్సైట్లోకి ఎంటర్ అవుతుంది చూడండి విత్ ఇన్ సెవెంటీ టూ అవర్స్లో మనకి క్యాష్ బ్యాక్ అయితే అకౌంట్లో యాడ్ అవుతుందని చెప్పి వస్తుంది సో ఇప్పుడు వెయిట్ చేద్దాం కాసేపు ఇప్పుడు నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మనకి రీఛార్జ్ డిటిహెచ్ ఎలక్ట్రిసిటీ అన్ని పేమెంట్స్ అయితే చూపిస్తుంది మీరు ఏది కావాలనుకుంటే అది చేసుకోండి ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్కి కూడా మనకి క్యాష్ బ్యాక్ అయితే ఉంది వేరే వాటిలో మనకి క్యాష్ బ్యాక్స్ అయితే రాకపోవచ్చు మీకు మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ప్లాన్స్ సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా పే చేస్తే మనకి క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది అక్కడ మెయిన్ పేజ్లో మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్లో మినిమమ్ పేమెంట్ ఎంత ఉందో మీరు చెక్ చేసుకోండి సో చాలామంది అమెజాన్ పే బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు ట్యాక్స్ కట్ చేసుకొని బయటకి తీసుకోవడానికి ట్రై చేస్తారు అలా చేసుకునే బదులు ఈ విధంగా ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంటు డిటీహెచ్ఓ మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే మంచిగా ప్రతి నెల అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది సో ఒకటి బ్యాటర్లకు ఒకటి వచ్చేసి టైం పడుతుంది క్యాష్ బ్యాక్ రావడానికి వెయిట్ చేయండి నార్మల్గా ఎలాగో మీరు రీఛార్జ్ బిల్ పేమెంట్స్ చేసుకుంటారు కదా సో టూ ఆర్ త్రీ మంత్స్ అయితే టైం పడుతుంది వచ్చిన క్యాష్ బ్యాక్ని మీరు బ్యాంక్ కానీ అమెజాన్ జీబీస్ కానీ రిడీమ్ అయితే చేసుకోవచ్చు తో పాటు ఇందులో షాపింగ్ చేసినా కూడా ఎవ్రీ మంత్ అప్పుడప్పుడు షాపింగ్ చేస్తారు కొంతమంది ఎవ్రీ మంత్ షాపింగ్ చేస్తారు ఇక్కడ డిఫరెంట్ సైట్స్ అయితే ఉన్నాయి మీరు షాపింగ్ చేసే ప్రతి సైట్ ఈ విధంగా మనకు స్క్రోల్ డౌన్ చేస్తే కనపడుతుంది లేదనుకుంటే ఇక్కడ సెర్చ్ సెర్చ్ ఇంజన్ ఆప్షన్ కనపడుతుంది కదా దాన్ని క్లిక్ చేసి మీరు సెర్చ్ చేయొచ్చు సపోజ్ ఎగ్జాంపుల్ నేను అమెజాన్ సంబంధించి చూపిస్తాను ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్లో మొబైల్స్ కొన్న ఇక్కడ సెర్చ్ చేయండి మీకు డైరెక్ట్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అదే అదేవిధంగా క్లాత్స్ కొనాలనుకుంటే ఇక్కడ మింత్రా ఇంకా డిఫరెంట్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు అమెజాన్ నేను సెలెక్ట్ చేసాను విజిట్ రిటైలర్ అని చెప్పింది కదా దాన్ని క్లిక్ చేస్తున్నాను సో ఈ ప్రాసెస్ చేసే ముందు ముందుగానే మీ కార్ట్లో ప్రొడక్ట్స్ అనేది యాడ్ చేసుకొని ఉంచండి అమెజాన్లో సో వన్స్ మనకి ప్రొడక్ట్స్ అనేది యాడ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మీరు ప్రొసీడ్ అని చెప్పి ఉంటుంది కదా ప్రొసీడ్ టు బై అని చెప్పే ఆప్షన్ క్లిక్ చేసుకోండి మీరు ఆన్లైన్ పేమెంట్ ఉంటే ఆన్లైన్ పేమెంట్ చేసేయండి లేదనుకోండి సిఓడీ ఉంటే సీఓడీ చేసినా పర్వాలేదు జస్ట్ ఇప్పుడు కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేసి పేమెంట్ చేసేస్తే చాలు విత్ ఇన్ త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్లో మనకి క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది జస్ట్ చూపించడానికి మాత్రమే ఈ ప్రాసెస్ అనేది నేను చూపిస్తున్నాను సో మీరు ఇదే విధంగా ఎవ్రీ మంత్ షాపింగ్ చేసే వాళ్ళకి మంచి జాగ్ఫాట్ అని చెప్పొచ్చు సో కొంతమంది బాగా ఎక్కువగా షాపింగ్ చేస్తారు అలాంటి వాళ్ళకి వాళ్ళ క్యాష్ బ్యాక్ ఎక్కువగా ఎర్న్ చేసుకోవచ్చు అండ్ రీఛార్జ్ చేసేవాళ్ళు రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు కాబట్టి బిల్ పేమెంట్స్ అన్నిటికీ మనకి క్యాష్ బ్యాక్ అయితే ఉంది దానితో పాటు ఇంకో హైలైట్ వచ్చేసి ఇక్కడ స్విగ్గీకి టెన్ రూపీస్ క్యాష్ బ్యాక్ పర్ ఆర్డర్కి అండ్ క్యాష్ బ్యాక్ రేట్స్ అండ్ టర్మ్స్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి మినిమమ్ ఆర్డర్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అనేది వీళ్ళైతే చెప్తున్నారు దానితో పాటు ఏంటంటే ఇది కూడా మనకి ఫైవ్ టైమ్స్ పర్ మంత్ అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తారు కాబట్టి ఇంకా ఇది ఒక హైలైట్ అని చెప్పి చెప్పచ్చు సో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకునే వాళ్ళు జొమాటో ఇంకా డిఫరెంట్ వాటిలో ఉంటాయి కదా అదేవిధంగా స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటే మనకి అమెజాన్ ద్వారా క్యాష్ బ్యాక్ వస్తుంది ప్లస్ ఇందులో కూడా క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది సో అమెజాన్లో మనకి ఒక థర్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఇది ఒక టెన్ రూపీస్ ఫార్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది సో ఈ కన్ఫర్మేషన్ వచ్చేసి మనకి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్లో వీళ్ళు రాస్తారు సెవెన్ డేస్లో మనకి ట్రాక్ త్రీ డేస్లో ట్రాకింగ్ అవుతుందంట సెవెన్ డేస్లో కన్ఫర్మ్ అవుతుంది అవుతుందని చెప్పి వీళ్ళైతే రాశారు సో క్యాష్ బ్యాక్ మన అకౌంట్ రావడానికి మాత్రం టైం పడుతుంది అదైతే మీరు గుర్తుపెట్టుకోండి టూ టు త్రీ మంత్స్ అయితే టైం అయితే పడుతుంది సో వెయిట్ చేయండి సో ఇక్కడ విజిట్ రిటర్న్ మీద ఆప్షన్ క్లిక్ చేద్దాం ఇది కూడా ఒకసారి సో ఇక్కడ మినిమం ఆర్డర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి థర్టీ క్యాష్ బ్యాక్ అన్నారు మీకు అమెజాన్లో క్యాష్ ఉన్న వాళ్ళు చాలామంది దాంట్లో క్యాష్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు ఆ క్యాష్ యూజ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఇక్కడ డిఫరెంట్ ప్రోమో కోడ్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఆర్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ప్రోమో కోడ్స్ ఉంటాయి అవి కూడా అప్లై చేయొచ్చు సో అవి అప్లై చేసి విజిట్ రిటర్న్ అనేది ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకి స్విగ్గీ వెబ్సైట్ కూడా లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది స్విగ్గీ వెబ్సైట్ అకౌంట్ అనేది బ్రౌజర్లో లాగిన్ చేయాలి సో ఇందాక షాపింగ్ ఎలా చేశారో అదేవిధంగా మీకు కావాల్సినవి ప్రొడక్ట్స్ అనేవి కార్ట్లోకి యాడ్ చేసి నెక్స్ట్ మీరు ఆ పేజ్ని మళ్ళీ రీడైరెక్ట్ అవ్వాలి ముందుగా మాత్రం మీరు ప్రొడక్ట్స్ అనేది కార్ట్లోకి యాడ్ చేసి ఉంచుకోండి మీ అకౌంట్ లాగిన్ చేసి ఈ విధంగా ఎవ్రీ మంత్ అయితే మీరు ఇలా ఆర్డర్స్ చేసుకుంటూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు తెలియని వాళ్ళు తెలుసుకోండి ఇన్ కేస్ మీకు యూజ్బుల్ కాకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇంకా వీడియోని కంటిన్యూస్గా వాచ్ చేయండి